ఈ ఏడాది దేశంలోకి అడిగిపెట్టడమే మొహమాటంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు మొహం చాటిస్తున్నాయి జూన్లో ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి మరో నెల రోజులకు పైగా సమయం తీసుకున్నాయి ఆ తర్వాత కూడా ప్రభావం చూపలేకపోతున్నాయి దీంతో ఆగస్టు నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు తాండవిస్తోంది ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దేశంలో గత వందేళ్లలో నమోదైన అత్యల్ప వర్షపాతంగా నిలిచింది దేశంలో ఏటా ఆగస్టు నెలలో కురిసే వర్షాల కంటే ముప్పై ఆరు శాతం తక్కువగా ఈ ఏడాది వర్ష వర్షాలు కురిశాయి అలాగే నాలుగు ఋతుపవన నెలల్లో జూలైలో ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు వర్షాలు కురువగా ఆగస్టులో కేవలం ఇరవై ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షాలు మాత్రమే పడ్డాయి ఎల్నిలో బలపడడం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో అననుకూల పరిస్థితుల కారణంగా ఈశాన్య భారతదేశం హిమాలయ రాష్ట్రాలు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టులో వర్షపాతం గణనీయంగా తక్కువగా నమోదైందని ఐఎండి తెలిపింది మధ్య పసిఫిక్ వేడెక్కడానికి సూచిగా ఎల్నినో కనిపిస్తోందని ఐఎండి వెల్లడించింది దీని ప్రభావంతో భారతదేశంపై రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉంటుందని తెలిపింది భారతదేశం చివరిసారిగా ఆగస్టులో రెండు వేల ఐదులో ఇంత తీవ్రమైన వర్షపాత లోటును నమోదు చేసింది ఈ కొరత సాధారణం కంటే దాదాపు ఇరవై శాతం తక్కువ రెండు వేల తొమ్మిదిలో భారతదేశం అర్ధ శతాబ్దంలో అతిపెద్ద కరువును చవిచూసింది ఇప్పుడు ఆగస్టు వర్షపాతం రావాల్సిన దానికంటే ఇరవై నాలుగు శాతం తక్కువగా నమోదైంది ఆగస్టులో వర్షపాతం లోటు జాతీయ లోటును పది శాతానికి తగ్గించింది ప్రాంతీయ పరంగా చూస్తే తూర్పు ఈశాన్య భారతదేశంలో పదిహేడు శాతం మధ్య భారతదేశంలో పది శాతం దక్షిణ భారతదేశంలో ప పదిహేడు శాతం లోటు నమోదైంది జూలై ముప్పై ఒకటిన ఐఎండి ఆగస్టు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని సూచించింది అయితే దాని అంచనాలకు మించి తక్కువ వర్షపాతం నమోదైంది నాలుగు రుతుపవన నెలల్లో చివరిది అయిన సెప్టెంబర్లో రుతుపవన వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది అయితే సాధారణ వర్షపాతానికి అవకాశం ఉన్నప్పటికీ హిందూ మహాసముద్రంలో అనుకూలమైన పరిస్థితులు బంగాళాఖాతంలో రెండు వర్షాలు కురిసే అల్పపీడన ప్రాంతాల కారణంగా అదనపు వర్షం కురవడం చాలా కష్టమని వెల్లడించింది